హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు విఎంఆర్ స్టోరీస్. ఈరోజు మనం విఎంఆర్ స్టోరీ నెంబర్ వన్, స్టోరీ నెంబర్ వన్ నేమ్ ఈజ్ పాంప్లెట్. నేను వైజాగ్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు నా సొంత డబ్బులతో షాట్లను తీస్తూ ఏదైనా మూవీ ఆడిషన్స్ అవుతూ ఉంటే వెళ్తూ ఆడిషన్ ఇస్తూ ఉండేవాడిని. ఒకరోజు ఒక ఐఫోన్తో మూవీ తీయబోతున్నారు అనగానే నేను ఆ మూవీ ఆడిషన్కి వెళ్ళి ఆడిషన్లో సెలెక్ట్ అయిన తర్వాత అగ్రిమెంట్ రాస్తున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఏమన్నారంటే, నీకు ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఇస్తున్నాం, ఆ మంచి క్యారెక్టర్ను బాగా యాక్ట్ చేస్తే నీకు అంతే పేరు వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను అలానే ఆ సినిమాలో బాగా యాక్ట్ చేయడం అండ్ ఆ సినిమా కంప్లీట్ అవ్వడం జరిగింది. సినిమా కంప్లీట్ అయిన కొన్ని నెలలకి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీమియర్ వేయడం జరిగింది. కాకపోతే నేను ఆ ప్రీమియర్కి మా రావడం కుదరలేదు, ఎందుకంటే మా మదర్ హెల్త్ బాగోకపోవడం వల్ల నేను ఆ ప్రీమియర్కి అటెండ్ కాలేకపోయాను. కాకపోతే నా కోయాక్టర్స్ అండ్ హైదరాబాద్లో ఉన్న 4-5 ఫ్రెండ్స్ ఆ మూవీకి వెళ్ళి ఆ ప్రీమియర్ చూసి నాకు కాల్ చేసి ఏం చెప్పారంటే, మోహన్ నువ్వు యాక్ట్ చేసిన క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందని చెప్పారు. కానీ మనది మనం చూసేంత వరకు బయట వాళ్ళు చెప్తే మనం అంత పూర్తిగా నమ్మం కదా. తర్వాత మరలా ఒక 3-4 మంత్స్కి మరలా ప్రీమియర్ వేశారు. అప్పుడు కూడా నేను ప్రీమియర్కి అటెండ్గా కాలేకపోయా, ఎందుకంటే ఆ టైంలో నేను ఆస్ట్రేలియాలో ఉన్నా. అరే ప్రీమియర్ వేస్తున్నారు కానీ ఆ ప్రీమియర్కి వెళ్ళడం కుదరలేదు అని 2 times బాధపడాను. కట్ చేస్తే నవంబర్ 22, 2019 ఫిల్మ్ రిలీజ్ అని అనౌన్స్ చేశారు. నేను నవంబర్ 2 వీక్లో హైదరాబాద్ వచ్చాను. రేపు సినిమా అనగానే, అంటే నవంబర్ 22 సినిమా అనగానే, నవంబర్ 21 ప్రమోషన్ భాగంలో మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కొంతమందికి ఏం చెప్పారనంటే, మన మార్నింగ్ షో సినిమా ఏ థియేటర్లో ఆడుతుందో అన్ని థియేటర్లు మార్నింగ్ షో ఫ్రీ. మనం ఫ్రీ అనేది చెప్పేసి అది మనం పాంప్లెట్స్ అనేవి పంచాలని చెప్పారు. నా కోయాక్టర్స్ ఏమొచ్చి వాళ్ళ వర్క్లో బిజీ ఉండి కొందరు షూటింగ్కి వెళ్ళి ఆ పాంప్లెట్ పంచడం అనే బాధ్యత నేను తీసుకున్నా. ఆ పాంప్లెట్స్ అనేవి రాజమండ్రి నుంచి మైత్రివనం ఆపోజిట్లో ఉన్న ఎస్ఆర్ ట్రావెల్స్కి ఒక బండిల్ ఆఫ్ పాంప్లెట్స్ వచ్చాయి. నేను జీడిమెట్ల నుండి మైత్రివనం ట్రావెల్ చేసి ఆ పాంప్లెట్స్ తీసుకొని టిఫిన్ చేసి పాంప్లెట్ పంచడం స్టార్ట్ చేశాను. అందరికీ తెలుసు, ఎవరైనా మనం పాంప్లెట్ పంచేటప్పుడు మన వాళ్ళని, ఏ వెళ్ళు పాంప్లెటా నాకు వద్దొద్దు, పాంప్లెట్ తీసుకొని చింపేయడం, పంచే వాళ్ళని మనం అసలు చిన్న రెస్పెక్ట్ కానీ అది ఏంటనే కానీ మనం ఎప్పుడూ చూడం. నేను కూడా చాలాసార్లు చేశాను సేమ్. నేను పాంప్లెట్ పంచుతున్నప్పుడు నన్ను కూడా బయట ఉన్న జనం అలానే చూశారు. ఒక టీ షాప్కి వెళ్ళి అన్న ఈ పాంప్లెట్స్ పెట్టండి, రేపు ఇలా సినిమా ఫ్రీ, మీరు ఎవరైనా షాప్కి వచ్చినప్పుడు రేపు సినిమా ఫ్రీ అని చెప్పండి అన్న అంటే, ఆ టీ షాప్ వాడు నేనెందుకు పెట్టాలి, నేను పెట్టను, పాంప్లెట్స్ తీసుకెళ్ళిపో, కొందరు నేను పాంప్లెట్లు పంచుతుంటే లేలే వెళ్ళు అని చెప్పి ఇలా నాకు అందరూ పాంప్లెట్ తీసుకోకుండా అదో రకంగా చూస్తుంటే నాకు కళ్ళ నీళ్ళు తిరిగాయి. నేను అయినా ఆగకుండా పాంప్లెట్ పంచడం అన్న, రేపు మా సినిమా మొదటి మార్నింగ్ షో ఫ్రీ అన్న, ఏ సినిమాకి థియేటర్కి వెళ్ళినా ఫ్రీ, మీరు ఈ పాంప్లెట్ అనేది కూడా తీసుకెళ్ళవసరం లేదు, ఈ పాంప్లెట్ అనేది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అని చెప్పినా ఎవరు సరే వినలేదు. కొంతసేపు తర్వాత, ఒక 1/2 hour తర్వాత, ఒక కాలేజ్ స్టూడెంట్స్ 10 members నేను పంచుతూ ఉండడం చాలాసేపు అబ్జర్వ్ చేశారంట. వచ్చి అన్నా ఏంటన్నా మీరు చూడడానికి ప్రొఫెషనల్గా ఉన్నారు, పాంప్లెట్స్ పంచుతున్నారు ఏంటని అడిగితే వాళ్ళకి మొత్తం అంతా చెప్పాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్,
నేను ఈ మూవీలో యాక్ట్ చేసా, రేపు రిలీజ్ అవ్వబోతుంది, ఇలా ఫ్రీ అని చెప్పగానే వాళ్ళు నా ప్రొఫైల్ అది తెలుసుకొని వాళ్ళు నాతో ఒక సెల్ఫీ తీసుకున్నారు. తీసుకుని ఏం ప్రామిస్ చేశారంటే, అన్నా మేము ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నాం, మేము 10 మెంబర్సే కాదు మా ఫ్రెండ్స్ అందరినీ ఒక అరౌండ్ 30 మెంబర్స్ వరకు నేను మీ అందరం కలిసి సినిమా చూసి నీకు ఫీడ్బ్యాక్ ఎలా ఉందన్నా ఇస్తామన్నా అని చెప్పారు. ఆ రోజు వాళ్ళు ప్రామిస్ చేశారు. ఆ తర్వాత నేను పాంప్లెట్స్ పంచుకుంటూ కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. అలా రోజు నేను పాంప్లెట్ ఇచ్చే సమయం రాత్రి 7:30 కంప్లీట్ అయింది. 7:30 తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. కట్ చేస్తే మరుసటి రోజు మార్నింగ్ సినిమా రిలీజ్. నేను సినిమా రిలీజ్ కోసం సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్కి మా టీంతో వెళ్ళాం. సినిమా అయిపోతుంది, అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఒక 40 మెంబర్స్ నాతో సెల్ఫీ తీసుకున్నారు. నేను పాంప్లెట్ పంచేటప్పుడు నా కళ్ళల్లో తిరిగిన కన్నీళ్ళు, ఇప్పుడు 40 మెంబర్స్ నాతో సెల్ఫీ తీసుకున్నప్పుడు వచ్చిన ఆనంద బాష్పాలు ఆ కన్నీటిని తొలగి వేశాయి. నాకు ఎవరైతే ప్రామిస్ చేశారో కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళు గోకుల్ థియేటర్లో సినిమా చూసి వాళ్ళు నాకు కాల్ చేసి వీడియో కాల్ చేసి, అన్న మా ఫ్రెండ్స్ అందరం 30 మెంబర్స్ వచ్చాం, సినిమా చూసామన్న, మీ యొక్క కామెడీ బుల్లిరాజు క్యారెక్టర్ అనేది చాలా బాగా వచ్చిందన్న, బీచ్ రోడ్ చేత సినిమా బాగుంది అన్న అని చెప్పి నాకు వాళ్ళు కాల్ చేసి చెప్తుంటే, నేను ఆ రోజు ప్రమోషన్ విషయంలో ఆ రోజంతా నేను 6:30 స్టార్ట్ చేసి రాత్రి 7:30 వరకు నేను పాంప్లెట్ పంచుతున్నప్పుడు నాకు జరిగిన అవమానం కానీ తక్కువగా చూడడం కానీ ఇవన్నీ హ్యాపీనెస్ వల్ల ఇవన్నీ బాధలేమి నాకు గుర్తు రాలేదు. ఇది నా జీవితంలో జరిగిన ఒక నిజమైన సంఘటన. ప్రతి ఒక్కరి విషయంలో ఇలాంటి అవమానాలు, ఇలాంటి సందర్భాలు చాలా జరుగుతుంటాయి. కానీ మనం ఎప్పుడూ ఒకటే గుర్తుంచుకోవాలి, మన ఆశయానికి ఇలాంటి సంఘటనలు అనేవి మెట్లే కానీ మనల్ని తక్కువ చేసేవి కాదు. కాబట్టి మీకు మీరు ఆశయాన్ని చేరుకునే సమయంలో మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని అనుభవంగానే తీసుకొని వాటి నుంచి నేర్చుకొని మీ ఆశయాల్ని రీచ్ అవుతారని నేను ఈ పాంప్లెట్ స్టోరీని మీతో నేను చెప్పుకోవడం జరిగింది. సో ఈ విఎంఆర్ స్టోరీస్లో విఎంఆర్ స్టోరీ నెంబర్ 1 పాంప్లెట్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ విఎంఆర్ స్టోరీ 2లో ఇంకో స్టోరీతో మీ ముందుకు రాబోతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ MJ2 క్రియేషన్స్ షోరీల్ అండ్ ప్లీజ్ ఫాలో విఎంఆర్ స్టోరీస్.